పీస్ బీ విత్ యూ గైస్. నేను అనిల్ కుమార్ తోట, ఫిలిం మేకర్ అండ్ ఎడిటర్. వెల్కమ్ బ్యాక్. చాలా వరకు కొత్తగా వీడియో కంటెంట్ క్రియేట్ చేసే వాళ్ళకి ఒక ప్రశ్న ఉంటుంది, అదేంటంటే స్మార్ట్ ఫోన్తో ప్రొఫెషనల్ క్వాలిటీ వీడియో రికార్డ్ చేయొచ్చా? అయితే చాలా రకాల స్మార్ట్ ఫోన్స్ ఉన్నాయి కదా, ఏ స్మార్ట్ ఫోన్తో రికార్డ్ చేస్తే ప్రొఫెషనల్ వీడియో క్వాలిటీ వస్తుంది? మొబైల్ ఫిలిం మేకింగ్లో ఈ టాపిక్ గురించి మనం మాట్లాడుకుందాం. ఈ ఎపిసోడ్ ఎవరి స్పాన్సర్షిప్ కాదు, నా థాట్స్ మాత్రమే నేను షేర్ చేస్తున్నాను. మొబైల్ ఫోన్తో షూట్ చేయడానికి మనం ప్రొఫెషనల్ వీడియోగ్రాఫర్ లేదా ఫోటోగ్రాఫర్ అయ్యి ఉండే అవసరం లేదు, అలాగే ఎక్స్పీరియన్స్ కూడా పెద్దగా అవసరం లేదు. దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ ఫోన్ కెమెరా, ఎనీబడీ కెన్ యూజ్ ఇట్. అందుకే కొత్తగా కంటెంట్ క్రియేట్ చేసేవాళ్ళు చాలా వరకు మొబైల్ ఫోన్ని ప్రిఫర్ చేస్తూ ఉంటారు. అయితే ఏ మొబైల్ ఫోన్ని మనం యూజ్ చేయడం వల్ల మంచి వీడియో క్వాలిటీని మనం తీసుకోవచ్చు? ఎందుకంటే మార్కెట్లో రకరకాల బ్రాండ్ స్మార్ట్ ఫోన్స్ మనకు అవైలబుల్గా ఉన్నాయి. కాబట్టి మనం ఏ స్మార్ట్ ఫోన్ వాడితే మంచి వీడియో అవుట్పుట్, అంటే హై క్వాలిటీ వీడియో అవుట్పుట్ని మనం తీసుకోవచ్చు? చాలా వరకు మొబైల్తో కంటెంట్ క్రియేట్ చేసేవాళ్ళు మొబైల్ని చాలా ఎక్కువ మెగాపిక్సెల్స్ ఉన్న ఫోన్ని ప్రిఫర్ చేసినప్పటికీ వీడియో క్వాలిటీ బాగుండదు అనే కంప్లైంట్ ఉంటుంది కదా. వీడియో క్వాలిటీ లేదా పిక్చర్ క్వాలిటీ, ఇది కేవలం మెగాపిక్సెల్ మీదనే డిపెండ్ అయి ఉండదు. ఈ రెండు కూడా క్వాలిటీగా ఉండడానికి డిఫరెంట్ ఫ్యాక్టర్స్ యాడ్ అవుతూ ఉంటాయి. క్వాలిటీ సెన్సార్ మీద ఆధారపడి ఉంటుంది, ఎంత పెద్ద సెన్సార్ వాడుతున్నారు కెమెరాకి అనే దాని మీద ఆధారపడి ఉంటుంది. కెమెరా లెన్స్ అపాచర్ మీద ఆధారపడి ఉంటుంది, ISP మీద ఆధారపడి ఉంటుంది. ISP అంటే ఇమేజ్ సిగ్నల్ ప్రాసెస్. ఈ ఇమేజ్ సిగ్నల్ ప్రాసెస్ ఎంత పర్ఫెక్ట్గా ఉంటే పిక్చర్ అండ్ వీడియో క్వాలిటీ అంత పర్ఫెక్ట్గా ఉంటుందన్నమాట, వీటి మీద ఆధారపడి ఉంటుంది. అలాగే ఇమేజ్ ఆప్టమైజేషన్, ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ ఫ్యాక్టర్స్ ఉంటాయన్నమాట, లైక్ కలర్ ఆప్టమైజేషన్. ఇవన్నీ కూడా ఒక ఇమేజ్ కానీ ఒక వీడియో కానీ క్వాలిటీగా ఉండడానికి, క్రిస్ప్గా ఉండడానికి, ట్రూ కలర్స్ ఇవ్వడానికి, న్యాచురల్ కలర్స్ ఇవ్వడానికి ఇవన్నీ ఫ్యాక్టర్స్ కూడా డిపెండ్ అయి ఉంటుంది. కేవలం ఒక మెగాపిక్సెల్ మీద మాత్రమే ఆధారపడి ఉండదు. ఈ ఫ్యాక్టర్స్ కూడా ప్రాపర్గా ఉండి, ఈ ఫ్యాక్టర్స్ అన్నీ ఉంటూ మెగాపిక్సెల్ కూడా కావాల్సినంత ఉండడం వల్ల మంచి వీడియో క్వాలిటీ వస్తుంది. అదే ఇమేజ్ క్వాలిటీ కూడా అలాగే ఉంటుంది. కేవలం మెగాపిక్సెల్స్ ఉండడం వల్ల మాత్రమే క్వాలిటీ రాదు, ఇది మనం గమనించాల్సిన విషయం అన్నమాట. తర్వాత ఫోన్ హార్డ్వేర్ ఎంత ఇంపార్టెంటో ఆ ఫోన్కి వాడే సాఫ్ట్వేర్ కూడా అంతే ఇంపార్టెంట్. మనకి స్మార్ట్ ఫోన్స్లో ఆండ్రాయిడ్ ఉంది, అలాగే iOS ఉంది. సో iOSతో కంపేర్ చేస్తే ఆండ్రాయిడ్ని iOS బెటర్ క్వాలిటీ ఉంటుందన్నమాట అన్ని ప్రాసెస్లో. ఈ హై మెగాపిక్సెల్ కౌంట్ అనేది మార్కెటింగ్ గిమ్మిక్ అన్నమాట. ఇది ఏంటంటే కస్టమర్కి ఎక్కువగా మెగాపిక్సెల్ ఉండడం వల్ల క్వాలిటీ వస్తుంది అని ఒక భ్రమ కలిగించేసి ప్రోడక్ట్ని అమ్మేయటమే. అంటే కామన్గా అందరికీ ఇంత టెక్నికల్గా లోపలికి వెళ్ళి ఎవరు కూడా రీసెర్చ్ చేయరు, అంత అవసరం ఉండదు. అది దాన్ని బిజినెస్ చేయడం అన్నమాట. కాబట్టి మెగాపిక్సెల్ మాత్రమే కాదు, వీడియో క్వాలిటీకి ఇవన్నీ ఫ్యాక్టర్స్ కూడా ఉంటాయి. అన్ని ఫ్యాక్టర్స్ మీద ఆధారపడి ఉంటుంది వీడియో క్వాలిటీ. ఉదాహరణకి మెగాపిక్సెల్ ఎక్కువగా ఉండడం వల్ల క్వాలిటీ వస్తుంది అనుకుంటే చూడండి, ఐఫోన్ మెగాపిక్సెల్ ఎంత ఉంటుంది? 12 MP ఉంటుంది. సామ్సంగ్ కావచ్చు, అప్పో కావచ్చు, వివో కావచ్చు, ఇవన్నీ కూడా ఎంత మెగాపిక్సెల్ ఉంటాయి? 108 MP, 64 MP, 48 MP, 32 MP. అయినప్పటికీ మీరు ఐఫోన్తో కంపేర్ చేసి చూడండి, 12 MP కంపేర్ చేసి చూడండి, వీడియో క్వాలిటీ క్రిస్ప్ అండ్ న్యూట్రల్ కలర్స్ ఐఫోన్లోనే ఉంటాయి. కేవలం మెగాపిక్సెల్ వెంట పడకుండా వీడియో కంటెంట్ క్రియేట్ చేయడం గురించి మనం ఒకవేళ మొబైల్ కొనుక్కుంటే ఈ ఫ్యాక్టర్స్ అన్నీ కూడా ప్రాపర్గా ఉన్నాయా లేవా చూసుకొని ఆ మొబైల్ తీసుకోవడం మంచిది. మీరు గమనించండి, ఎప్పుడైనా ఐఫోన్తో షూట్ చేసిన ఒక క్వాలిటీ చాలా న్యూట్రల్గా, అంటే న్యాచురల్గా కలర్స్ని అది క్యాప్చర్ చేస్తుంది కంపేర్ టు అదర్ మొబైల్ కెమెరాస్. అలాంటి క్వాలిటీస్ మెయింటైన్ చేయడం వల్లనే ఈరోజు ఐఫోన్ చాలా ఫేమస్ అయిపోయిందన్నమాట. అలాగే ఎక్స్పెన్సివ్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. అది మీరు రెగ్యులర్గా కంటెంట్ క్రియేట్ చేయడానికి మొబైల్నే ప్రిఫర్ చేసి మొబైల్ని కొనుక్కోవాలి అనుకుంటే నాదొక సజెషన్, అదేంటంటే ఐఫోన్లో 13 Pro చాలా బెస్ట్ వీడియో క్వాలిటీ, బెస్ట్ ఇమేజ్ క్వాలిటీ ఇస్తుంది. అయితే దాని కాస్ట్ కూడా మనము కన్సిడర్ చేయాలి. 120,000 నుండి అది స్టార్ట్ ఉంది. రెగ్యులర్గా కంటెంట్ క్రియేట్ చేసే వాళ్ళకి నా సజెషన్ ఏంటంటే, ఇప్పుడు ఫోన్ దేని గురించి తయారు చేయబడింది అంటే అది కమ్యూనికేషన్ డివైస్, అలాగే కెమెరా ఉంది, కెమెరాలో క్వాలిటీ ఉంది. అయితే 120,000 రూపాయలు పెట్టి మనం ఫోన్ కొని దానికంటే ఒక కెమెరాని కొనుక్కోవడం మంచిదని నా సజెషన్. అదేంటంటే మీరు 120,000 రూపాయలు పెట్టి కొంటున్న స్మార్ట్ ఫోన్ కంటే 1,00,000 రూపాయల్లోనే మీకు హై బిట్ రేట్, హై కలర్ ప్రొఫైల్ ఉన్నటువంటి
కెమెరా మీకు మార్కెట్లో అందుబాటులో ఉంది సోనీలో. కెమెరా ఏంటి, అది కంప్లీట్గా కెమెరా ఇంజిన్ ఉంటుంది, మెకానికల్ జూమ్ ఉంటుంది, అన్ని రకాలుగా అది దాని ఫంక్షన్స్ తయారు చేయబడింది కెమెరా, వీడియో గురించి ఫోటో గురించి. కాబట్టి ఇది బెస్ట్ ఆప్షన్ అనేది నా ఆలోచన. మొబైల్ ఫోన్తో షూట్ చేయడం వల్ల క్వాలిటీ వస్తుందా లేదా, క్వాలిటీ వస్తుంది, కానీ మొబైల్ ఫోన్ అనేది లిమిటెడ్ పరిధిలో ఉంది, ఎందుకంటే అది కమ్యూనికేషన్ డివైస్ కాబట్టి. అలాగే కెమెరాతో వీడియో షూట్ ఫొటోస్ కూడా తీసుకోవచ్చు, అది లిమిటెడ్ స్పేస్లో ఉంటుంది, లో లైట్ పర్ఫార్మెన్స్ కరెక్ట్గా ఉండకపోవచ్చు. రెగ్యులర్గా కంటెంట్ క్రియేట్ చేసేటప్పుడు దానికి సంబంధించిన డెడికేటెడ్ కెమెరా తీసుకోవడమే మంచిది. ఇప్పుడు కెమెరా వాడాలంటే అన్నీ తెలిసి ఉండాలి, అంటే అట్లీస్ట్ కెమెరా నాలెడ్జ్ ఉండాలి. అంటే అవును, వాస్తవానికి కెమెరాతో షూట్ చేయాలంటే ఎంతో కొంత బేసిక్ నాలెడ్జ్ ఉండాలి. అది లేదు కాబట్టి మేము ఫోన్తో షూట్ చేస్తాము, మేము మొబైల్ ఫోన్తోనే షూట్ చేస్తామంటే, ఇక్కడ నా సజెషన్ ఏంటంటే ఫోన్లో వీడియో కెమెరాని ఎలాగైతే మీరు ఆపరేట్ చేయగలుగుతున్నారో అలాగే కెమెరాలో కూడా మీరు అలాంటి ఆప్షన్స్ని ఉంటాయి, కాకపోతే దానిపైన కొంచెం ప్రాక్టీస్ చేస్తే సరిపోతుంది అనమాట. అది మీరు నేర్చుకోగలుగుతారు, నేర్చుకోవడం వల్ల ఏంటి మంచి క్వాలిటీ అవుట్పుట్ మీరు తీసుకోగలుగుతారు. నాకు ఫోన్ కూడా అవసరమే అలాగే కెమెరా కూడా అవసరమే అనుకుంటే మీరు ఫోన్కి వెళ్ళడమే బెస్ట్. బై ది వే ఈ ఎపిసోడ్ ఎవరు స్పాన్సర్ చేసింది కాదు, ఇది కంప్లీట్గా నా ఒపీనియన్ మాత్రమే, నా థాట్స్ మీకు షేర్ చేశాను. మొబైల్ ఫోన్తోనే మీరు కంటెంట్ క్రియేట్ చేయాలనుకుంటే నా సజెషన్ మీరు ఐఫోన్ 13 ప్రోకి వెళ్ళండి, బెస్ట్ చాయిస్ అది, ఒకవేళ బడ్జెట్ బేర్ చేయగలిగితే. లేదంటే ఐఫోన్లోనే ఇంకా తక్కువ వెర్షన్లోకి వెళ్ళండి, 12కి వెళ్ళండి, 12 ప్రోకి వెళ్ళండి. మంచి క్వాలిటీ, వీడియో క్వాలిటీ కానీ ఫోటో క్వాలిటీ కానీ చాలా బాగుంటుంది, ట్రూ కలర్స్ ఉంటాయి, లెన్స్ కానీ సెన్సర్ సైజ్ కానీ వాళ్ళు వాడే అపర్చర్స్ కానీ ప్రాపర్ అండ్ జెన్యున్గా ఉంటుంది. ఆ సాఫ్ట్వేర్ ఇమేజ్ స్టెబిలైజేషన్ కానీ, ఇమేజ్ అప్టమైజేషన్ కానీ, ISP కానీ అన్నీ కూడా మంచి లెవెల్స్లో ఉంటాయి. కాబట్టి నా సజెషన్ అండ్ మై ఒపీనియన్, మీరు మొబైల్ ఫిలిం మేకింగే చేయాలి అనుకుంటే ఐఫోన్ ప్రిఫర్ చేయండి. అండ్ దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్, స్టే క్రియేటివ్. తిరిగి మరొక ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్తో మీ ముందుకు వస్తాను. టిల్ దెన్ ప్లీజ్ బి అప్ ఆన్ యూ గైస్.